రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగేట్ కార్పొరేషన్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరి సహకారంతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బడంపేట కార్పొరేషన్ అభివృద్ధికి 130 కోట్ల రూపాయలతో కేటాయించడం జరిగిందని, ఇప్పటి వరకు 65 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. రాబోవు కాలంలో కార్పొరేషన్ మరింత అభివృద్ధి చేస్తామని, అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. మంత్రి కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కొత్త పాలకవర్గం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గౌరవ డిప్యూటీ మేయర్ గారితో పాటు గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పాలకవర్గం మన గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారి ఆశీస్సులతోటి, అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చొరవతోటి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి బడంపేటను దినదిన అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తూ బడంపేట కార్పొరేషన్లోని అన్ని పార్టీలకి అతీతంగా అందరూ కలుపుకొని సోదర సోదరిమణులాగా భావిస్తూ ఈ యొక్క అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మా కార్పొరేటర్లందరికీ కూడా